సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడం తెలిసిందే ఈ నేపథ్యంలో దీపావళి బాణసంచా కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కాలుష్యం వంద శాతానికి పైగా పెరిగినట్లు గుర్తించారు నిన్న ఉదయం ఏడు గంటల నుంచి ఇవాళ వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పులు వచ్చినట్లు నిర్ధారణ అయింది ఈ స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు దీపావళికి ముందు గాలి నాణ్యత నుంచి ఢిల్లీ పాయింట్లుగా చూపించింది దీపావళి తర్వాత అది మూడు వందల పదిహేను మూడు వందల ఇరవైకి పెరిగిందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు చాలా మంది ప్రజలు బాణసంచాకు దూరంగా ఉన్నారని కానీ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలే బాణసంచా కాల్చాలని ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు